పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిపోయాయి, తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక ఇవి వస్తూ ఉన్నాయి. అయినా కూడా అంతకుముందు ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో తమ ఘోర ఓటమికి కారణాలేంటో తెలుగుదేశం పార్టీ విశ్లేషించుకున్నట్లు లేదు, వాళ్ళ ఓటమికి నిజాయితీ కారణాలను వాళ్ళు వెతుక్కున్నట్లు కూడా లేదు అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు చూసిన తర్వాత అర్థమైంది. ఈ ఎన్నికల్లో వీళ్ళ ఓటమికి వాలంటీర్లు అధికార పార్టీ వాళ్ళు ప్రలోభాలకు గురి చేయడం ఇవి తప్పితే మా వైపు నుంచి ఏమీ లోపాలు లేవనే భ్రమలోనే వాళ్ళు ఇంకా ఉన్నారు అని చెప్పడానికి ఈరోజు ఆయన స్టేట్మెంటే ఒక సాక్ష్యం. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే, ఎక్కడైనా తిరుపతి ఉప ఎన్నిక ఉన్నట్టు జరిగే ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో తిరుపతి ఉప ఎన్నిక ఎంపీ కాన్స్టిట్యున్సీ కిందకి ఏవేవైతే వస్తాయో ఇందులో ఎవరైనా వాలంటీర్లు కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ మీకు ప్రలోభాలకు గురి చేసిన వైసీపీకి ఓటు వేయకపోతే మీకు ప్రభుత్వ పథకాలు కట్ అవుతాయని చెప్పి అట్లా ఏమన్నా బెదిరించినా అటువంటివి ఏం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ ఒక వాట్సాప్ నంబర్కి 7557577744 ఈ వాట్సాప్ నంబర్కి వీడియోలు కానీ ఫోటోలు కానీ అట్లా భయపడించే వాయిస్ క్లిప్లు కానీ ఏదైనా ఈ వాట్సాప్ నంబర్కి డీటెయిల్స్ పంపితే తెలుగుదేశం పార్టీ అలా పంపించిన వాళ్ళ అకౌంట్లో 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తుందట. ఆలోచించిన ఆశాభంగం. నెడే చూడండి, నెడే పంపించండి, 10,000 రూపాయలు సొంతం చేసుకోండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ అని ఒక ఆఫర్ అనేది ఇచ్చారు. ఎక్కడైనా ఫెస్టివల్ కదా ఆఫర్లు పెట్టినట్లు వీలు కానీ ఆఫర్ పెట్టారు. ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్లు అట్లా పెడితే 10,000 వచ్చేస్తుందట. ఇంకేం, మరి ఎవరికైనా మామూలు వాళ్ళకు వీళ్ళకంటే కూడా ఇంకా వీళ్ళ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంటుంది, ఆ లోగో వాళ్ళకి ఇంకా ఎక్కడైనా కానీ ఇటువంటివి దొరికితే మరి దానికి పంపించుకొని పడగ వేసుకోవచ్చు, 10,000 రూపాయలు పంపిస్తారట. మరి ఇప్పుడు చూడాలి దీనికి ఎంతమంది కంప్లైంట్ చేస్తారో, మరి వీళ్ళు ఏమంటారు, ఎంతగానం వాలంటీర్లను ప్లస్ ఈ అధికార పార్టీ వాళ్ళు ప్రలోభాలకు గురి చేయకుండా వీళ్ళు ఎంత బ్రహ్మాండంగా అడ్డపెట్టుకొని తిరుపతిలో ఎంత బ్రహ్మాండమైన విజయం సాధిస్తారో చూడాలి. అరే మొత్తం అంతా ఎక్కడో ఒకటో చూడ అక్కడ ఇక్కడ జరిగిందని చెప్పి ప్రతి ఒక్కటి ప్రలోభాలే ప్రలోభాలే అని చెప్పి వీళ్ళ భ్రమలోనే ఉన్నారు వాస్తవానికి కూడా. మరి ఆ భ్రమ వీళ్ళకు ఓట్లేస్తుందా? లేకుంటే ఒక వాట్సాప్ నంబర్కి అక్రమాలు పంపించి ఆ అక్రమాల ఏమంటారు అక్రమాలకు 10,000 రూపాయలు ఇచ్చి వాటిని మానిటర్ చేసి కంట్రోల్ చేసేసి తిరుపతిలో విజయం సాధిస్తామనుకుంటున్నారు? లేకపోతే ఇంకేమో తెలియదు. మరి ఇది వాళ్ళ పార్టీ క్యాడర్కి ఏమైనా ఉత్సాహం ఇవ్వడం కోసం ఈ ఆఫర్ ప్రకటించారా? లేకుంటే వాళ్ళకి ఏమైనా కనుక బలమైన సాక్ష్యాలు దొరికినాయా? అందరూ అక్రమాలు చేసేస్తున్నారు, వైసీపీ విజయాలన్నీ అక్రమాలే అని ఏమో మనకైతే తెలియదు, కానీ ఏమో పంపించండి మరి మీరు కూడా. ఇంకా దీని మీద ఎవరైనా కనుక ఏమంటారో వాటిని ఏదో అంటారు కదా, కావాలనే కొందరు చేసి అటువంటివి ఏమైనా పంపించి 10,000 రూపాయల కోసం అటువంటి డ్రామాలు ఎవరన్నా వేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మనోళ్ళు పెద్ద కళాకారుల బ్యాచ్ కదా.